పూర్తి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, మొనీసా, చంద్రబాబు ప్రభుత్వంలో జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆ చంద్రబాబుని ఈరోజు ఉదయం 6 గంటలకు సిఐడి అరెస్ట్ చేసింది. సిఐడి పోలీసులు, సిఐడి డిఐజీ ఎవరైతే సిట్ ప్రత్యేక అధికారిగా ఉన్నారో ఈ కుంభకోణంపై దర్యాప్తును పర్యవేక్షిస్తున్నటువంటి డిఐజీ రఘురామ రెడ్డి నేతృత్వంలో సిఐడి అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారు. చంద్రబాబు పైన గతంలో ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి దాదాపుగా 2021 నుండి విచారణ జరుపుతున్నటువంటి సిఐడి ఇప్పటికే గతంలో 8 మందిని ఈ కేసులో అరెస్ట్ చేసింది. ఈరోజు A1 అయినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి A1గా ఉన్నటువంటి చంద్రబాబుని అరెస్ట్ చేసింది. చంద్రబాబుకి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించి చంద్రబాబుని విజయవాడ తరలించిన ప్రయత్నం చేశారు. వాస్తవానికి చంద్రబాబుని భద్రత దృష్ట్యా చంద్రబాబుకి భద్రతకి ఎటువంటి విఘాతం రాకూడదన్న ఉద్దేశంతో సిఐడి అధికారులు హెలికాప్టర్లో చంద్రబాబుని విజయవాడ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా చంద్రబాబు నిరాకరించారు. చంద్రబాబు తాను రోడ్డు మార్గంలోనే వస్తానని కోరినటువంటి మేరకు రోడ్డు మార్గంగా తరలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ స్కామ్లో చంద్రబాబు పాత్ర ఏ విధంగా ఉంది, చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా ఈ కుంభకోణం జరిగిందనే అంశాన్ని మనం పరిశీలిస్తే ఇందులో దాదాపుగా ఒకవైపు సిఐడి, ఇంకొక వైపు జిఎస్టీ, మరొకవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెబి, ఈ 4 సంస్థలు కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ చేపడుతున్నాయి. సిఐడి గతంలో 8 మందిని అరెస్ట్ చేయడంతో పాటుగా పక్క ఆధారాలన్నింటినీ కూడా సేకరించింది ఈ కేసుకు సంబంధించి. మరొకవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసులో 4 అరెస్ట్ చేసింది. అంతేకాకుండా డిజైన్ టెక్ సంస్థకు సంబంధించినటువంటి 31 కోట్ల రూపాయల ఆస్తులను కూడా అటాచ్ చేసినట్టు పరిస్థితుంది. సో కేసుకు సంబంధించి చాలా గ్రౌండ్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. కేసులో చాలా స్పష్టంగా జరిగినటువంటి అవినీతి షెల్ కంపెనీల ద్వారా, అంటే 70 షెల్ కంపెనీల ద్వారా నిధులను దారి మళ్లించారు. చంద్రబాబు పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ దగ్గర నుండి చంద్రబాబు వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ కుంభకోణంలో ఇన్వాల్వ్మెంట్ ఉందన్నది. అంతేకాకుండా చాలా స్పష్టంగా కొన్ని నోట్ ఫైల్స్ కూడా బయటపడినటువంటి పరిస్థితి. అప్పుడున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వంలో పిఎఫ్ఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ ఎవరైతే ఉన్నారో పివి రమేష్ దీనికి సంబంధించినట్టు రాసినటువంటి ఒక రిమార్క్స్ కానీ, అదే అప్పట్లో చీఫ్ సెక్రటరీ ఉన్నటువంటి మాజీ ఐఏఎస్ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు రాసినటువంటి రిమార్క్స్, సీఎం ఆదేశాల మేరకు, సీఎం ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఈ నిధులు విడుదల చేసినట్టు పేర్కొన్నటువంటి అంశం చాలా స్పష్టంగా ఉంది. సో ఈ సిమెన్స్ అనే ఒక సంస్థతో ఒప్పందంతో ఈ కుంభకోణం మొదలైంది. అయితే ఆ సిమెన్స్ అనే సంస్థతో చేసుకున్న ఒప్పందం అన్నది ఒక నకిలీ ఒప్పందంగా సాక్షాత్తు ఆ సిమెన్స్ సంస్థే ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచినటువంటి సిమెన్స్ సంస్థ. ఆ సంస్థ సంబంధించిన ప్రతినిధులే మ్యాజిస్ట్రేట్ ముందు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ చేసుకున్నటువంటి ఒప్పందానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు కానీ ఎంఓఏలు కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు, మా తరపున ఎవరైతే ఒక ప్రతినిధితో ఏపీ ప్రభుత్వం అప్పట్లో చేసిందో సుమన్ బిష్ణోయ్ అనే వ్యక్తితో చేసినటువంటి ఒప్పందం ఉందో అది పూర్తి స్థాయిలో మాకు సంబంధం లేదనే అంశాన్ని చాలా స్పష్టంగా పెరిగి. సో సిమెన్స్ అనే సంస్థతో టెక్నికల్గా ఒప్పందం చేసుకున్నట్టు కుదుర్చుకొని థర్డ్ పార్టీగా డిజైన్ టెక్ అనే ఒక సంస్థను తీసుకొచ్చి మొత్తం ఈ కుంభకోణానికి డిజైన్ ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి. 3,300 కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులో 90% ఆ సంస్థ ఒప్పందం చేసుకున్న సంస్థ, 10% ప్రభుత్వం పెట్టుబడి పెడుతుందని చెప్పినటువంటి పరిస్థితి. అయితే 90% వాటా పెట్టాల్సినటువంటి సిమెన్స్ సంస్థ కానీ దాని థర్డ్ పార్టీ రూపంలో వచ్చినటువంటి డిజైన్ టెక్ కానీ ఈ వేవి కూడా 3,000 కోట్లలో 3 రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేయకుండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 10% వాటాగా ఉన్నటువంటి 371 కోట్ల రూపాయలు జిఎస్టీతో కలిపి మొత్తం విడుదల చేసినటువంటి పరిస్థితి. సో ఆ విడుదల చేసినటువంటి డబ్బును డిజైన్ టెక్ ద్వారా తర్వాత 70 షెల్ కంపెనీలు క్రియేట్ చేశారు, 70 సూట్కేస్ కంపెనీలు సృష్టించారు, 70 బోగస్ కంపెనీలు సృష్టించారు, బోగస్ ట్రైనింగ్ల పేరుతో బోగస్ బిల్లును క్రియేట్ చేసి మొత్తం బోగస్ కంపెనీలతో ఈ 370 కోట్ల రూపాయలను కూడా దారి మళ్లించినట్టు పరిస్థితుంది. సో ఈ దారి మళ్లించడానికి కూడా యోగేష్ గుప్తా ఎవరైతే మొన్న బయటపడినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఉన్నాయో ఆ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసుల్లో చాలా స్పష్టంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పేర్కొన్నటువంటి 3 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, యోగేష్ గుప్తా, మరొకవైపు మనోజ్ వాసుదేవ్ పార్థసాని, ఇంకొక వైపు చంద్రబాబు పిఎస్ పెండ్యాల శ్రీనివాస్, వీళ్ళ 3 వ్యక్తుల పాత్ర ఏ విధంగా అయితే అందులో పేర్కొన్నారు, అదే 3 వ్యక్తులు మొత్తం ఇక్కడ షెల్ కంపెనీల ద్వారా 70 షెల్ కంపెనీల ద్వారా ఈ 241 కోట్ల రూపాయలు దాదాపుగా దారి మళ్లించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అల్టిమేట్గా పెండ్యాల శ్రీనివాస్ దగ్గరికి చేరినటువంటి ఈ డబ్బులు నెక్స్ట్ అవి చంద్రబాబు దగ్గరికి వెళ్ళినట్టు, చంద్రబాబు పాత్ర ఈ కుంభకోణంలో ఉంది, చంద్రబాబుకి సంబంధించినటువంటి ప్రోద్బలంతోనే, చంద్రబాబుకి సంబంధించిన ఆదేశాలతోనే మొత్తం వ్యవహారం జరిగిందన్న అంశానికి
సంబంధించిన పక్క ఆధారాలు సేకరించినటువంటి సిఐడి ఇప్పుడు దీనికి సంబంధించి కేసులో ఏమనుకున్నటువంటి చంద్రబాబుని ఈరోజు ఉదయాన్న అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ కేసులో అనేక అంశాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా దీంట్లో మనీ ల్యాండరింగ్ సంబంధించినట్టు జరిగింది. అందుకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసింది, నలుగురిని అరెస్ట్ చేసింది, 30 కోట్ల ఆస్తులు కూడా అటాచ్ చేసిన పరిస్థితి. మరొకవైపు ఇన్కమ్ట్యాక్స్ జిఎస్టీ అనేది ఇది వాస్తవానికి ఈ కుంభకోణం జరుగుతుంది. ఇక్కడ అక్రమాలు అన్నవి ఈ ప్రభుత్వంలో కాదు, చంద్రబాబు హయాంలోనే ఒక స్మెల్ వచ్చింది. దీనికి సంబంధించి 2017లో జిఎస్టీ అధికారులు ఎవరైతే ఈ డిజైన్ ట్యాక్స్ సంస్థ ఉందో, అదేవిధంగా ఇంకొక సంస్థ ఏదైతే ఉందో, ఆ స్కిల్లర్ అనే ఒక సంస్థ, ఈ రెండు సంస్థలు జిఎస్టీ చెల్లించడం లేదు అని సంబంధించి జిఎస్టీ చెల్లించకుండానే ఆ మనీ ల్యాండరింగ్ పాల్పడారని ఒక డౌట్ వచ్చి ఒక నోటీస్ ఇచ్చింది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విషయం తెలిసినా సరే దానిపైన విచారణ జరపలేదు, ఎందుకంటే అప్పుడు ఉన్నది చంద్రబాబు ప్రభుత్వం కాబట్టి. అదేగా 2018లో ఏసీబీకి సంబంధించి ఒక విజిల్ బ్లోయర్ ఒక కంప్లైంట్ చేశారు, స్కిల్ డెవలప్మెంట్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుంది, దీనిపైన విచారణ జరపాలని. ఆ ఫిర్యాదు పైన అప్పుడున్నటువంటి ఏసీబీ అధికారులు ఎంక్వైరీ ఇనిషియేట్ చేశారు. ఇనిషియేట్ చేయగానే దాన్ని ఉన్నత స్థాయి ఒత్తిడితో ఆపేసినటువంటి పరిస్థితి. సో దానికి కొనసాగింపుకు జరిగినటువంటి ఆ నోటీసులు వాటన్నింటిని ఆరా తీసింది. ఆ తర్వాత వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్లో జరిగిన అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత, ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన తర్వాత 370 కోట్లని 10% వాటాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు, ఇది ప్యూర్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ము. ఇది ఈ 370 కోట్లని కూడా బోగస్ కంపెనీలతో, సూట్ కేస్ కంపెనీలతో దారి మళ్లించేసినటువంటి దురాగతం అన్నది ఈ కేసులో చోటు చేసుకున్న పరిస్థితి. ఆ 241 కోట్లు బోగస్ కంపెనీలతో చిట్ట చివరిగా చేరింది చంద్రబాబు పిఎస్ పెండియాల శ్రీనివాస్ సంబంధించినటువంటి. అయితే ఇందులో ఎంత, అదే పెండియాల శ్రీనివాస్ పైన గతంలో ఇన్కమ్ట్యాక్స్ 5 రోజుల పాటు డే అండ్ నైట్ ఆయన ఇంట్లో ఇదే విజయవాడలో రైట్స్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ జరిగినటువంటి కుంభకోణంలో అనేక వైలేషన్స్, దానికి సంబంధించి ప్రొసీజర్ ఏది, క్యాబినెట్కి సంబంధించి ఆల్ ఆఫ్ సడన్ ఒక స్పెషల్ ఐటమ్గా తీసుకురావడం, ఇదంతా క్యాబినెట్లో ఏదైనా ఒక స్పెషల్ ఐటమ్ లేదా టేబుల్ ఐటమ్ వచ్చిందంటే అది ప్యూర్లీ ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి అయితే ఆ ఐటమ్ని ఇంట్రెస్ట్ చూపిస్తారో, దాన్ని పెట్టాలనుకుంటారో, అత్యవసరంగా భావిస్తారో, దాన్ని మాత్రమే తీసుకొస్తారు. సో వాస్తవానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సంబంధించిన అంశం ఇదేదో అత్యవసర పరిస్థితుల్లో, లేకపోతే ఇంకేదో సంబంధించిన అంశం కాదు. దాదాపుగా ఒక 3.5 సంవత్సరాల పాటు ఒక సంస్థ ఇచ్చేటువంటి ఒక ప్రాజెక్టుకి సంబంధించిన, శిక్షణకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్, దాన్ని ఇంపార్టెంట్ స్పెషల్ నో ఐటమ్ కింద తీసుకురావడం, తీసుకొచ్చిన తర్వాత దాన్ని చక్కచక్క జీవోలు విడుదల చేయడం, జీవోలు విడుదల చేయడమే కాకుండా సిమెన్స్ అనే సంస్థ ఒప్పందం చేసుకోవడం, ఆ సిమెన్స్ ఒప్పందం పోయిన తర్వాత డిజైన్ టెక్ తెర మీద రావడం, డిజైన్ టెక్ సంస్థ థర్డ్ పార్టీగా వ్యవహరించడం, డిజైన్ టెక్ నుండి 1 రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 10% నిధులను విడుదల చేయడం, సాధారణ ఇది ఎక్కడ జరిగిన్నటువంటి పరిస్థితి లేదు. సో చాలా క్లియర్గా ఇందులో కుంభకోణం ఏ స్థాయిలో జరిగింది, ఏ విధంగా డబ్బులు కొట్టేశారన్న అంశం చాలా స్పష్టంగా ఇందులో పేర్కొన్న, దీనికి ఆధారాలు ఉన్నాయి. సిఐడి ఇప్పటికీ ఈ కేసుని ఎస్టాబ్లిష్ చేసింది, అరెస్ట్ చేసింది చాలామందిని, 8 మంది వరకు కూడా అరెస్ట్ అయ్యారు. అంతేకాని మాజీ ఐఏఎస్ అధికారి, స్కిల్ డెవలప్మెంట్లో ఆ ఫౌండర్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫౌండర్ డైరెక్టర్గా వ్యవహరించినటువంటి మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ కూడా గతంలో ప్రశ్నించింది. అంతేకాకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కొద్ది రోజుల కిందట దాదాపుగా డిసెంబర్ ఆ ప్రాంతంలో ఫిబ్రవరి ప్రాంతంలో 26 మందికి విచారణ కూడా పిలిచింది. ఆ 26 మందికి విచారణకు సంబంధించి వాళ్ళు క్లారిఫ్ కొంతమంది విచారణ కూడా హాజరైన పరిస్థితి. సో ఈడీ విచారణ ఒకవైపు కొనసాగుతూనే ఉంది, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి సిఐడి విచారణ కూడా కొనసాగుతుంది. సిఐడి తాజాగా 3 నోటీసులు ఇచ్చింది. ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇచ్చిన నోటీసులో 118 కోట్ల రూపాయలు బ్లాక్ మనీని, అన్అకౌంటెడ్ మనీని చంద్రబాబుకు సంబంధించిన అన్అకౌంటెడ్ మనీగా ఎందుకు పరిగణించకూడదని పేర్కొంటూ ఇచ్చినటువంటి నోటీసులో పేర్కొన్న 3 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ చంద్రబాబు పిఎస్ పెండ్యాల శ్రీనివాస్, అదేవిధంగా ఎంవీపీ ఎవరైతే మనోజ్ వాసుదేవ్ ఆ పార్దసాని, మరొకవైపు యోగేష్ గుప్తా, ఈ 3 యోగేష్ గుప్తా షెల్ కంపెనీల సృష్టికర్త, మనోజ్ వాసుదేవ్ పార్దసాని అనే వ్యక్తి ఎవరైతే షాపూర్జీ పలుగు సంస్థ చంద్రబాబు పిఎస్సి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులు ఇచ్చినటువంటి 3 కూడా పరారీలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏ అనుకున్నటువంటి చంద్రబాబుని ఈరోజు ఉదయాన్న అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనీష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్. మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాము.